హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓటమి చెందారు. ఇక్కడ మూడో స్థానంలో ఉన్న నాగేశ్వర్ ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 11,703 ఓట్ల ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 149,269 ఓట్లు ఉండగా భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు 137,566 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థుల గెలుపుకు 168,520 ఓట్లు కావాల్సి ఉంది. అంటే వాణిదేవికి మరో 19,251 ఓట్లు అవసరం కాగా బీజేపీ అభ్యర్థికి 30,954 ఓట్లు అవసరమవుతాయి. ఇప్పుడు ప్రధాన పోటీ అంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యగా మారిన నేపథ్యంలో మూడో ప్రయారిటీకి వెళ్లినా ఇప్పుడున్న అంశాలను బట్టి అధికారులు నిర్ణయం తీసుకున్న బీజేపీ అభ్యర్థి ఓడిపోవటం ఖాయం. అయితే ఈ ఓటమి బీజేపీ స్వయంకృతాపరాధం అని అనేవారు లేకపోలేదు. నల్గొండ స్థానంపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినా హైదరాబాద్ లో 600 గెలిచి తీరుతామని శపథం చేశారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో షాక్ తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 4 స్థానానికి పరిమితమయ్యారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి సురభిదేవి బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి మధ్య గట్టి పోటీ నెలకొనగా చివరికి తెరాస అభ్యర్థి పైచేయి సాధించారు. పివి నరసింహారావు కుమార్తె వాణి సురభిదేవిని అనూహ్యంగా తెరపైకి తెచ్చిన టీఆర్ఎస్ ఓటర్లను ఆకట్టుకుందని చెప్పొచ్చు. పోటీ మాత్రం హోరాహోరీగా కొనసాగింది. ఈ స్థానంలో గెలుపుపై టీఆర్ఎస్ బీజేపీ రెండు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రచారం ఒకెత్తైతే పోల్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యంగానే మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా అన్ని విధాలుగా విఫలమైంది. అది ఫలితాల్లో కూడా తేలిపోయింది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రతి 25 ఓటర్లకు ఒక కమిటీని వేసింది. అధికార టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి, మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ రంగంలోకి దిగారు. ప్రతి ఓటర్ను ఫోన్లో టచ్ చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే అభ్యర్థుల ప్రచారం పక్కన పెడితే పార్టీ ప్రచారం రెండు విడతలుగా జరిగిందని చెప్పొచ్చు. అదే సమయంలో నిరుద్యోగులను శాంతింపజేసే యత్నం, బీజేపీ వైఫల్యాలు, ఉద్యోగాల కల్పన, శాంతి భద్రతలు అంశాలను టీఆర్ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లింది. టీఆర్ఎస్ ఓటర్ని పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అదే సమయంలో బీజేపీ మాత్రం టీఆర్ఎస్ పై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పొచ్చు. ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజు ముందు పోల్ మేనేజ్మెంట్ పై టీఆర్ఎస్ స్పెషల్ నజర్ పెట్టింది. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోని ఓటర్ల ఇళ్ల చుట్టూ గులాబీ లీడర్లు కలియతిరిగారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియగానే పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టి సైలెంట్ గా పని కానిచ్చేశారు. గతంలో బీజేపీ పెద్దగా ఉనికి లేనప్పుడే గెలిచాం, ఈసారి బీజేపీ హవా వీస్తుంది, సీఎం పోటీ చేసినా గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. అందుకే పోల్ మేనేజ్మెంట్ లో కొంత నిర్లక్ష్యం చూపించింది. అది ఫలితాలలో కనిపించింది.